నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. తనిష్క గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి, మీరు మీ దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల జీవితంలో ఏంటి అనేది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తీసుకుందామండి కాల్. నమస్తే అండి. హలో అండి. నమస్తే. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. హలో అండి. హలో అండి, చెప్పండి, ఎలా కన్సల్ట్ అయ్యారు మేడం ని? ఏంటి మీ మీ సమస్య ఏంటి? నాకు పాపదే ఉండండి సమస్య. అంటే నేను ఇట్లానే కాల్లో ఒక కాల్లో వాళ్ళ రివ్యూ విని నేను మేడం ని అప్రోచ్ అయ్యాను. నేను అందుకే చేస్తుంటా రివ్యూస్, ఎందుకంటే నమ్మకం అనేది నిజమైన జెన్యూన్ పీపుల్ ఎవరైతే మాట్లాడతారో అప్పుడే నమ్మకం కుదురుతుంది. ఇప్పుడు నేను కూర్చుని ఎన్నో ప్రశ్నలు అడగచ్చు, కొన్ని వేల ప్రశ్నలు అడుగుతాను, కానీ మీరు చెప్పే మాటే వాళ్ళకి ఇంపాక్ట్ చూపిస్తుంది, 10 మందికి యూజ్ అవుతుంది. డెఫినెట్లీ డెఫినెట్లీ. చెప్పండి, ఏమైంది అయితే? పాప అంటే చదువు పరంగా తనకి ఒక ప్రాబ్లం ఉంది. తను ఎప్పుడు అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు తనకి. అయితే ఎందుకు ఇలా ఉందని అప్పటికే నేను ఒక రివ్యూ విన్నాను, ఒక వాళ్ళ సమస్య చెప్తున్నారు. సరే, నేను ఎందుకు మేడం ని అప్రోచ్ కావద్దని మేడం కి కన్సల్టేషన్ తీసుకొని మేడం ని అప్రోచ్ అయితే, ఇది ఇలా ఉందండి, తను కావాలని చేయడం లేదు, ఇది తన మీద మాంది విగ్రహం ఉంది కాబట్టి ఇలా అవుతుంది, ఈ పూజ చేయించండి మీకు అంతా బాగా జరుగుతుంది అన్నారు. 41 డేస్ చెప్పారు మేడం. కానీ తను 15 డేస్ కి నాకు తనలో మార్పు వచ్చేసింది అండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఎంత వయసు పాప, ఏం చదువుతుంది ఇప్పుడు? 15 ఇయర్స్, 16 ఇయర్స్. ఓకే, సో 10th అయిపోయి ఇంటర్ లో ఉంది ఇప్పుడు. ఆ, ఇంటర్ లో ఉంది. ఇప్పుడు అంత మాట వినడం గాని, ఆ మాట వినడం గాని ఎప్పుడు ఇంకా నాతో, అంటే అది ఎలా ఉందంటే గ్రహం అనేది మా ఇద్దరికి పడకపోతుంది, తల్లి కూతుర్లకి. అయ్యో, రేర్ గా ఉంటుంది, తల్లి కూతుళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారు యాక్చువల్ గా. క్లోజ్ గా ఉంటారు కానీ మా పైన అది అలా ఉంది, ఇంపాక్ట్ చూపించింది. అంటే ఇంకా వెంటనే నేను మేడం అడిగి, మేడం చెప్పిన అన్ని రెమెడీస్ చేసి చేశాను. కానీ నాకు 15 డేస్ లో మంచి రివ్యూ, ఇప్పుడు తనకు కాలేజ్ ఏందో తను బాగుందండి. ఇంకా అట్లానే చూసి ఇంకా నేను కూడా మళ్ళీ మా బాబుకి తీసుకున్నాను, మొన్ననే రీసెంట్ గా అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పారు. ఇంకా నేను మళ్ళీ అది ఫాలోఅప్ కావాలండి, నాకు మా బాబుకి ఇద్దరికి తీసుకున్నాను. సూపర్ సూపర్. ఎన్నాళ్ళ క్రితం మేడం ని కన్సల్ట్ చేశారు? దాదాపు ఒక 6 మంత్స్ కూడా కాలేదండి. 6 మంత్స్ కూడా అవ్వలేదు, 4-5 మంత్స్ అంతే. 10th లాస్ట్ స్టేజ్ లో మేడం తో మాట్లాడు, అక్కడికి మేడం అన్నారు, అయ్యో చివరికి వచ్చేసారు, నేను చేస్తానని అన్నారు. అంటే నేను మేడం తో పూజ నేను ఫిబ్రవరిలో తీసుకుంటాను, జనవరిలో చేశాను, ఫిబ్రవరి వరకు అతనిలో మార్పు వచ్చేసింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా సంతోషం. అంటే ఒక్క కాల్ మీకు అంత నమ్మకాన్ని ఎట్లా ఏర్పరిచింది అని అనుకోవచ్చు, లేకపోతే మేడం రెస్పాన్స్ ఎలా ఉంది అది కూడా ఒకసారి చెప్పండి. మేడం అసలు మన మన ఎప్పుడో తెలిసిన వాళ్ళనే మాట్లాడుతారండి. అసలు ఇప్పటికి నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా, చెప్పండి అంటే నేను క్యాజువల్ గా ఫోన్ చేస్తాను, మేడం ఇలా అపాయింట్మెంట్ కావాలండి, మీరు తీసుకోండి, నేను చెప్తాను. చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి అప్పటికి కూడా మేడం కి, కానీ నా కోసం అని ఒక రోజు ముందే తను ఇచ్చి అసలు 30 మినిట్స్ అప్పటికి చెయ్యి. ఇప్పుడు ఈ మధ్య నేను చాలా బిజీ అయ్యానండి, నేను కాదంటే ఇంకా తను ఇచ్చారు. అంటే సొంత మనిషి మన ముందు మన బాధ ఎలా ఉంటుందో అంత ఓపెన్ గా చెప్పుకోవచ్చు కూడా మనం మేడంతో. అంటే మాకు మేడం లా అనిపించారు, అంటే నేను ఒక తల్లితో మాట్లాడుతున్నట్టు, మన బాధ వినే ఒక అమ్మ అక్కడ కూర్చొని వింటున్నట్టే అనిపిస్తుంది. నేనైతే హ్యాపీ అండి, నేను అదే మేడం చెప్పాను, మేడం ఇది ఇక్కడతో ఆగదు మేడం, ఇంకా మాకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా నేను ఒక 10 మంది ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరికి ఉన్నా మీకైతే నేను కాల్ చేపిస్తాను మేడం. అంతే కదండి, ఇప్పుడు మనకు మంచి జరుగుతున్నప్పుడు 10 మందికి చెప్పడము ఖచ్చితంగా చెప్తేనే కదా. ఇప్పుడు మీకు కూడా ఎవరో చెప్తేనే, ఇప్పుడు నేను చేశాను రివ్యూ చేయడం బట్టే కదా ఆవిడ పరిచయం అయ్యారు కదా. అలా ఇంకో 10 మంది రివ్యూ నాకు ఆ రోజు మంచి జరిగిందండి. నేను ఈ రోజు ఇస్తున్న రివ్యూ, నేను ఆ రోజు విన్న రివ్యూ
ఇప్పుడు మీ రివ్యూ ఇంకో 10 మందికి మంచి చేయాలి డెఫినెట్ గా. ఎవరికి అగమ్య గోచరంగా ఉంటుంది కొంతమంది పరిస్థితి, వాళ్ళకి ఎటెళ్లలో ఏంటో ఏం అర్థం కానప్పుడు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఎంత మంది చూసారు అనేది కాదు, 10 మంది చూస్తే 10 మందికి ఉపయోగపడితే చాలు. ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో, నా ఇంటెన్షన్ కూడా అదే. సో అదే జరిగింది, చాలా చాలా సంతోషం. ఇప్పుడైతే హ్యాపీగా ఉంది లైఫ్, అంతే కదా? అంతే అండి, లైఫ్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా బాబు కోసం యుఎస్ వెళ్ళడానికని మేడం ని అప్రోచ్ అయ్యాను. ఇంకా అది కూడా నేను మళ్ళీ ఒక 2-3 డేస్ లో మళ్ళీ మ్యామ్ తో మాట్లాడతాను. తప్పకుండా తప్పకుండా, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా సంతోషం ఉండాలి మీరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అనుష్క మ్యామ్ వెల్కమ్ అండి, నమస్తే. ఉంటానండి, నమస్తే. సో బ్యూటిఫుల్, అదే ఒక భగవంతుడి దగ్గర మనం పోయి వెళ్ళి కోరుకుంటాం కదా అండి. అలా అసలు క్లయింట్లు తెలుసా, వాళ్ళు పడే బాధల నుంచి బయట పడేటప్పుడు ఉన్న సంతోషం మనకే ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది అసలు వాళ్ళు చెప్తున్నప్పుడు మంచిగా అయింది అనేటప్పుడు ఎక్కువ నాకు చాలా ఆనందం. సో అమ్మాయిని మంచిగా చేసాం. సో వాళ్ళకి అసలు తల్లి తల్లికి బిడ్డకి ఎప్పుడైనా గొడవలు ఉంటాయి, అదే కదా. కొన్ని జాతకాలు అలా వస్తాయి. అండ్ టీన్స్ కూడా, ఇప్పుడు టీన్ ఏజ్ లో ఉన్నప్పుడు పిల్లలు స్టబాన్ గా ఆ ఏజే అంత, కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఇప్పుడు మాంది గ్రహం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. సో మాంది గ్రహం అనేది ప్రతి జన్మ జాతకంలో ఉంటుంది, కానీ ఎక్కడుంది ఏం చేస్తుంది అనేది దాని ఇంపాక్ట్ ని కొన్ని జాతకాలుగా తల్లి బిడ్డకు తల్లి కొడుకు ఇట్లా పడకుండా ఉంటది. కొంతమంది ఎప్పుడు మాక్సిమం తల్లి బిడ్డ అసలు చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటది, కానీ ఎవరో ఒకరు ఒకరికి అట్లా అసలు పడదు. ఆమె ఉన్న బాధల నుంచి బయటపడితే అసలు ఆమె ఎంత ఆనందమో ఆమె చెప్పుకోవడం మనతో చాలా సంతోషం. మీలో కూడా కనిపిస్తుంది క్లయింట్ అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా అండి? ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకి మీరు చెప్పారు మామ్ పలానా పలానా విషయాలు ఉన్నాయి, పలానా పలానా చేసుకోవాలి అని చెప్పి, తర్వాత ఫాలో అప్ ఉంటుందా మీరు ఎలా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అనే ఫాలో అప్ ఉంటుంది? ఎట్లానంటే వీళ్ళు ఎప్పుడైనా కానీ మనకు వచ్చి అంటే డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొక మేడం ఒకరు మాట్లాడతారు, వీళ్ళతో మాట్లాడతారు. ఎందుకంటే పూజ విషయాల్లో ఏ డౌట్ ఉన్నా ఆ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా ఆమె చెప్తారు. మళ్ళీ ఏమన్నా ఉంటే మనకు వాళ్ళకి ఏం జరిగింది ఏమి ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళకి చెప్తారు, లేదు నాకను వాట్సాప్ లో వాళ్ళు షేర్ చేసి మేడం మంచిగా అయ్యామో ఒక్కసారి మీతో మాట్లాడాలి ఉంది అని చెప్తారు. ఏం ప్రాబ్లం, నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను, ఫాలో అప్ కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే ఒకరోజు చూసాము అట్లని కాదు, వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి 100% సొల్యూషన్ ఇవ్వాలి. మన దగ్గర వాళ్ళు చూపించుకున్నారు, జాతకాన్ని నమ్మారు అనేటప్పుడు మనం కూడా వాళ్ళకి మంచిగా చేయాలి. ఒకవేళ మీరు చెప్పినటువంటి టైంలో సమస్య సాల్వ్ కాకపోతే అప్పుడు ఏం చేస్తారు మీరు ఫ్యూచర్ నెక్స్ట్ స్టెప్? మళ్ళీ కూడా వాళ్ళది ఒక్కసారి జాతకం అనలైజ్ చేస్తాను. ఒక్కటి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది చూడాలి. అంటే మన దగ్గర నుంచి వెళ్లే రెమెడీ 100% కరెక్ట్ ఉంటుంది, అయితే ఒకటి వాళ్ళ ఏదైనా మిస్టేక్ చేయవచ్చు, అంటే చేయకపోవడం పర్ఫెక్ట్ గా అది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు ఎవరైనా రిలేషన్ చనిపోతే అక్కడ వెళ్ళి వస్తారు అనుకోండి, ఆ పూజలు అసలు అది పనిచేయదా? అవును, అంటే అది వచ్చి ఒకవేళ అట్లా అయిందంటే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా వాళ్ళ పూజలు అక్కడ ఇంట్లో చేసుకోవాల్సింది ఉంటుంది. ఇట్లా కొన్ని ఉంటుంది. సో అవన్నీ కొన్ని ఏది అవాయిడ్ చేయాలి అవన్నీ చెప్పెడతాం. సో కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తెలియకుండా తినేస్తారు, అలా తినకూడదు. ఇవన్నీ పూజలు అవుతున్నప్పుడు కొన్ని మనం చెప్పేది కూడా వాళ్ళు ఫాలో ఆమె చూడండి చాలా మంచిగా చేసుకున్నారు కాబట్టి తొందరగా రిజల్ట్ వచ్చేసింది, అంతే, వేరేమీ లేదు. బ్యూటిఫుల్. సో ఇప్పుడు కాలర్ కూడా చెప్పారు, రివ్యూ వినటం ద్వారానే నేను మేడం ని కన్సల్ట్ అయ్యాను అని చెప్పి. మరి ఒకవేళ మీరు రివ్యూ గనక ఒకవేళ విన్నట్టయితే డెఫినెట్ గా సమస్య ఎలా ఉంది, ఏంటి ఈ సమస్యకి అసలు సొల్యూషనే లేదా అనుకుంటే, ఉంది సొల్యూషన్ ఉంది, మీ నమ్మకమే దానికి అసలు సిసలు ఏంటి ఆధారం అవుతుంది. డెఫినెట్ గా నమ్మి ఒక్కసారి కన్సల్ట్ చేయండి, డెఫినెట్ గా మీ సమస్యల నుంచి బయటపడండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.